నందమూరి తారక రత్నను హీరోగా చూసి విమర్శించిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ తారక రత్నను దగ్గర చూసిన వాళ్ళు, ఆయన మనస్తత్వం గురించి తెలిసిన వాళ్ళు ఆయన్ని పన్నెత్తి మాట కూడా అన్నారు. అంత మంచి వ్యక్తిత్వం మనసు కలిగిన వ్యక్తి తారక రత్న వివాదాల జోలికి వెళ్ళరు, ఎవరిని విమర్శించరు. తన చుట్టూ ఉన్న వారిని మనస్ఫూర్తిగా పలకరించడం, అందరితో ఆప్యాయంగా మెలగడమే తారక రత్నకు తెలుసు. ఈ విషయాన్ని ఆయనకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు. ఒక నటుడిగా ఆయన సక్సెస్ఫుల్ కాకపోయినా ఒక మంచి మనిషిగా ఆయన ఎప్పుడూ అందరి మనసు గెలుచుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో పెద్ద కుటుంబాల్లో ఒకటైన నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన పేరుకు హీరో అయిన తారక రత్న జీవితం సాఫీగా సాగలేదు. ఆయన ఎన్నో ఎత్తుఫలాలను తన 39 ఏళ్ల జీవితంలో చూశారు. ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లోనే అంటే 17 నుంచి 18 ఏళ్ల వయసులోనే హీరోగా అరంగేటం చేశారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడంతో ఒకేసారి 9 సినిమాలకు సైన్ చేసి రికార్డు సృష్టించారు. అయితే ఈ 9 సినిమాల్లో 5 సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. 2022లో వచ్చిన తొలి సినిమా 1 నెంబర్ కుర్రాడు అయినా ఆ తర్వాత సినిమాలు వరుసగా డిజాస్టర్స్ కావడంతో తారక రత్న కెరియర్ నెమ్మదించింది. 2006లో తర్వాత వచ్చిన 3 సినిమాలకు దూరంగా ఉన్న తారక రత్న 2009లో అమరావతి చిత్రంతో మళ్ళీ సినీ జీవితాన్ని మొదలుపెట్టారు. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అమరావతి సినిమాలో ప్రతినాయకుడిగా నటించారు. ఈ చిత్రంలో నటనకు గాను ఉత్తమ ప్రతినాయకుడిగా నంది అవార్డు అందుకున్నారు. హీరో చేసినప్పుడు గాని అవార్డు, ఆయన విలన్గా చేసినప్పుడు రావడం విశేషం. ఆ తర్వాత జై చై వేస్తే సినిమాలోని తారక రత్న విలన్గా నటించారు. మొత్తంలో ఒక వెబ్ సిరీస్, 23 సినిమాలు తారక రత్న నటించారు. ఒక సినిమా విడుదల కావాల్సి ఉంది. కాగా చెన్నైలో 1983 జనవరి 8 తేదీన నందమూరి మోహనకృష్ణ సీతా దంపతులకు తారక రత్న జన్మించారు. మోహనకృష్ణ దంపతులకు తారక రత్న ఒక్కగానొక్క కొడుకు. ఎన్టీఆర్ నిర్మించిన కొన్ని సినిమాలకు మోహనకృష్ణ సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. చెన్నైలో 7వ తరగతి వరకు చదువుకున్న తారక రత్న ఆ తర్వాత హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని భారతీయ విద్యాభవన్లో హైస్కూల్ విద్యను అభ్యసించారు. గుంటూరు విజ్ఞాన్ కాలేజ్లో ఇంటర్ పూర్తి చేసి హైదరాబాద్లో విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ చదివారు. ఇక తారక రత్న పెళ్లి కూడా అప్పట్లో హాట్ టాపిక్ అయింది. అలైకి రెడ్డిని తారక రత్న ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి తారక రత్న తల్లిదండ్రులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ ఇష్టం లేదు. దీనికి పలు కారణాలు ప్రచారంలో ఉన్నాయి. అలైకి రెడ్డికి అప్పటికే పెళ్ళై విడాకులు తీసుకుని ఒకటి, కులం వేరు కావడంతో పెళ్లి అంగీకరించలేని కారణం మరొకటి అని చెప్తుంటారు. తారక రత్నకు అలైకి రెడ్డి సినిమాలో పరిచయం అని అంటారు. 2012లో దయా సినిమా షూటింగ్ సమయంలో తారక రత్నకు అలైకి రెడ్డి పరిచయమైనట. ఆ తర్వాత నందీశ్వరుడు సినిమాకు క్యాస్ట్ మేనేజర్గా అలైకి రెడ్డి పనిచేశారు. ఈ సినిమా సమయంలో ఇద్దరు ప్రేమలో పడ్డారట. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో 2012లోనే సన్నిహితుల సాయంతో హైదరాబాద్ శివారు రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో ఉన్న సంగీ టెంపుల్లో తారక రత్న అలైకి రెడ్డి వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా హాజరు కాలేదు. అయితే ఆ తర్వాత తారక రత్న తల్లిదండ్రులు మనసు మార్చుకున్నారు. కొడుకు కోడల్ని ఆశీర్వదించారు. తారక రత్న అలైకి దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు సంతానం. కాగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అలైకి రెడ్డికి చాలా దగ్గర బంధువు. ఇక ఆయన మరణంతో తన కూతుళ్ళు గుండెలు పగిలేలా ఏడ్చుకుంటూ తారక రత్న గుండెల మీద పడి బోరున విలపించారు. నిజంగా ఇంత చిన్నతనంలో తండ్రిని పోగొట్టుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఏది ఏమైనా ఇలా జరగడం నిజంగా నందమూరి కుటుంబానికి, అభిమానులకి, టీడీపీ పార్టీ శ్రేణులకు కూడా నిజంగా బాధాకరమైన విషయం అంటూ అందరూ వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. సో ఆయన ఆత్మ శాంతించాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. నందమూరి తారక రత్నను హీరోగా చూసి విమర్శించిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ తారక రత్నను దగ్గర చూసిన వాళ్ళు, ఆయన మనస్తత్వం గురించి తెలిసిన వాళ్ళు ఆయన్ని పన్నెత్తి మాట కూడా అన్నారు. అంత మంచి వ్యక్తిత్వం మనసు కలిగిన వ్యక్తి తారక రత్న వివాదాల జోలికి వెళ్ళరు, ఎవరిని విమర్శించరు. తన చుట్టూ ఉన్న వారిని మనస్ఫూర్తిగా పలకరించడం, అందరితో ఆప్యాయంగా మెలగడమే తారక రత్నకు తెలుసు. ఈ విషయాన్ని ఆయనకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు. ఒక నటుడిగా ఆయన సక్సెస్ఫుల్ కాకపోయినా ఒక మంచి మనిషిగా ఆయన ఎప్పుడూ అందరి మనసు గెలుచుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో పెద్ద కుటుంబాల్లో ఒకటైన నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన పేరుకు హీరో అయిన తారక రత్న జీవితం సాఫీగా సాగలేదు. ఆయన ఎన్నో ఎత్తుఫలాలను తన 39 ఏళ్ల జీవితంలో చూశారు. ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లోనే అంటే 17 నుంచి 18 ఏళ్ల వయసులోనే హీరోగా అరంగేటం చేశారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడంతో ఒకేసారి 9 సినిమాలకు సైన్ చేసి రికార్డు సృష్టించారు. అయితే ఈ 9 సినిమాల్లో 5 సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. 2022లో వచ్చిన తొలి సినిమా 1 నెంబర్ కుర్రాడు అయినా ఆ తర్వాత సినిమాలు వరుసగా డిజాస్టర్స్ కావడంతో తారక రత్న కెరియర్ నెమ్మదించింది. 2006లో తర్వాత వచ్చిన 3 సినిమాలకు దూరంగా ఉన్న తారక రత్న 2009లో అమరావతి చిత్రంతో మళ్ళీ సినీ జీవితాన్ని మొదలుపెట్టారు. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అమరావతి సినిమాలో ప్రతినాయకుడిగా నటించారు. ఈ చిత్రంలో నటనకు గాను ఉత్తమ ప్రతినాయకుడిగా నంది అవార్డు అందుకున్నారు. హీరో చేసినప్పుడు రాని అవార్డు, ఆయన విలన్గా చేసినప్పుడు రావడం విశేషం. ఆ తర్వాత జై చై వేస్తే సినిమాలోని తారక రత్న విలన్గా నటించారు. మొత్తంలో ఒక వెబ్ సిరీస్, 23 సినిమాలు తారక రత్న నటించారు. ఒక సినిమా విడుదల కావాల్సి ఉంది.
కాగా చెన్నైలో 1983 జనవరి 8 తేదీన నందమూరి మోహనకృష్ణ సీతా దంపతులకు తారకరత్న జన్మించారు. మోహనకృష్ణ దంపతులకు తారకరత్న ఒక్కగానొక్క కొడుకు. ఎన్టీఆర్ నిర్మించిన కొన్ని సినిమాలకు మోహనకృష్ణ సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. చెన్నైలో 7వ తరగతి వరకు చదువుకున్న తారకరత్న ఆ తర్వాత హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని భారతీయ విద్యాభవన్లో హై స్కూల్ విద్యను అభ్యసించారు. గుంటూరు విజ్ఞాన్ కాలేజ్లో ఇంటర్ పూర్తి చేసి హైదరాబాద్లో విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ చదివారు. ఇక తారకరత్న పెళ్లి కూడా అప్పట్లో హాట్ టాపిక్ అయింది. అలైకి రెడ్డిని తారకరత్న ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి తారకరత్న తల్లిదండ్రులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ ఇష్టం లేదు. దీనికి పలు కారణాలు ప్రచారంలో ఉన్నాయి. అలైకి రెడ్డికి అప్పటికే పెళ్ళై విడాకులు తీసుకున్న ఒకటి, కులం వేరు కావడంతో పెళ్లి అంగీకరించలేని కారణం మరొకటి అని చెబుతుంటారు. తారకరత్నకు అలైకి రెడ్డి సినిమాలో పరిచయం అని అంటారు. 2012లో దయా సినిమా షూటింగ్ సమయంలో తారకరత్నకు అలైకి రెడ్డి పరిచయమయ్యారట. ఆ తర్వాత నందీశ్వరుడు సినిమాకు క్యాస్ట్ మేనేజర్గా అలైకి రెడ్డి పనిచేశారు. ఈ సినిమా సమయంలో ఇద్దరు ప్రేమలో పడ్డారట. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించబడంతో 2012లోనే సన్నిహితుల సాయంతో హైదరాబాద్ శివారు రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో ఉన్న సంగీ టెంపుల్లో తారకరత్న అలైకి రెడ్డి వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా హాజరు కాలేదు. అయితే ఆ తర్వాత తారకరత్న తల్లిదండ్రులు మనసు మార్చుకున్నారు. కొడుకు కోడల్ని ఆశీర్వదించారు. తారకరత్న అలైకి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. కాగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అలైకి రెడ్డికి చాలా దగ్గర బంధువు. ఇక ఆయన మరణంతో తన కూతుళ్ళు గుండెలు పగిలేలా ఏడ్చుకుంటూ తారకరత్న గుండెల మీద పడి బోరున విలపించారు. నిజంగా ఇంత చిన్నతనంలో తండ్రిని పోగొట్టుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఏది ఏమైనా ఇలా జరగడం నిజంగా నందమూరి కుటుంబానికి, అభిమానులకి, టీడీపీ పార్టీ శ్రేణులకు కూడా నిజంగా బాధాకరమైన విషయం అంటూ అందరూ వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. సో ఆయన ఆత్మ శాంతించాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం.